ఇంకా తడితడిగానే ఉంది. ఎలక్షన్కి ముందు ఒక అనుమానం కూడా వ్యక్తం చేశారు సార్, అసలు పార్టీ వేరువేరా, అంటే ఆ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చినటువంటి వ్యక్తి పార్టీ పెట్టాడు, ఇది బీఆర్ఎస్కి తోక పార్టీ లాగా ఆయనకి సపోర్ట్ చేయడానికి వ్యవహరించిన పార్టీనా లేకపోతే నిజంగానే కొట్లాడుతున్నానని ఒక డౌట్ ఉండేది. అది అంటే ఒకటి నేను దాన్ని ఒప్పుకోను, ఎందుకంటే ఆర్ఎస్పీ నిజాయితీపరుడు, దానిలో డౌట్ ఏం లేదు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎవరైనా సరే తమ అవకాశాలకు అనుగుణంగా, తమ అవసరాలకు అనుగుణంగా, తమ విజయ ఆకాంక్షకు అనుగుణంగా ఎవరైనా మారుతుంటారు. ఆయన నిజంగానే ఏమంటారు, ధర్మంగానే, ఐ మీన్ న్యాయంగానే రాజకీయాల్లోకి రావాలనుకున్నాడు, రాజకీయాల్లో ఎదగాలనుకున్నాడు, ఏనుగకి ప్రగతి భవన్ వెళ్ళాలనుకున్నాడు, అధికారం సాధించాలని అనుకున్నాడు, దానికి కావాల్సినటువంటి అన్ని రకాల ప్రయత్నాలు చేసినాడు అనుకుందాం. మరి అన్ని స్థానాల్లో పోటీ చేసినాడా లేకపోతే ఇంకేందనేది నేను నా దగ్గర మన దగ్గర ఇప్పుడు ఎవరి దగ్గర ఆ లెక్కల సమాచారం లేదు, దగ్గర చేయలేదు కొన్ని, బట్ మొత్తానికైతే ఒక అటెంప్ట్ చేసినాడు. అక్కడి వరకు ఆయన హానెస్టీని, ఆయన సిన్సారిటీని మనం తప్పుపట్టాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఇలాంటి వాళ్ళు అడుగుతున్నారని అంటే, అసలు ఎవరి బలం వల్ల ఎవరికి లాభం? ఇప్పుడు ఈ ఇద్దరిట్లలో కేసీఆర్ బలవంతుడా, ఆర్ఎస్పీ బలవంతుడా? పోనీ ఈ ఇద్దరు కలిస్తే బలవంతులు అవుతారు, ఇద్దరు కలిస్తే ఒక బలమైన ప్రత్యామ్నాయం అవుతారు. అంటే ఇప్పుడున్న సినారియోలో వీళ్ళిద్దరు కలిసినా కూడా ఒక తృతీయ ప్రత్యామ్నాయం కూడా అయ్యేటువంటి వాతావరణం కనబడతలేదు. హానెస్ట్లీ అసలు ఈక్వేషన్ లాగే కనపడట్లేదు. పార్లమెంట్ ఎలక్షన్స్ వాతావరణాన్ని కనుక చూసుకున్నట్టయితే, పార్టీల నుంచి వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళను చూసుకున్నట్టయితే, అసలు బీఆర్ఎస్లో నాయకత్వం ఇంత ఆత్మ న్యూనతలో ఎందుకు పడిపోయింది? ఇవాళ మీరు ఒక్క మనిషిని తీసుకోవడం వల్ల, మీ దాంట్లో చూస్తున్నాను ఆదిలాబాద్లో మొత్తం జిల్లాలో ఇంద్రకరణ రెడ్డి కూడా వెళ్ళిపోతాడని, కొనర్కొనప్ప వెళ్ళిపోయాడు, ఇంకా మిగతా వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. మిగతా వాళ్ళు 10 సంవత్సరాలు మీతో మంత్రిగా ఉన్నాడు ఇంద్రకరణ్ రెడ్డి. ఒకవేళ ఆయన కనుక పోతున్న వార్త లేదా ఆ రూమర్ నిజమైతే అది చాలా పెద్ద అవమానం. తెలంగాణలో లూట్ చేస్తున్న వాళ్ళు, వీళ్ళ వల్ల తెలంగాణ మొత్తం దోపిడీకి గురవుతుంది కాబట్టి మేము ప్రత్యామ్నాయం అని చెప్పిన పొలిటికల్ పార్టీ ఇవాళ తెలంగాణను కాపాడుకోవాలంటే వీళ్ళే కావాలని చెప్పే రెండు నెలలలో ఇంకా 100 రోజులు కాలేదండి. మీరేమో ఆయన చాలా జెన్యున్ పర్సన్ అని చెప్తున్నారు, అంటే ఈ 3 నెలల్లో మార్పు వచ్చింది అనుకోవాలి? అంటే రాజకీయాలు, అదే చెప్పాను, ముందే చెప్పాను మీకు, రాజకీయాలలో అంటే మనం అంతకుముందు ప్లాన్ ఉండి ఉంటే ఆ స్థాయిలో విమర్శ ఉండకపోయేది. ఒకటి మీరు గమనించాలి, అవును అంతకుముందు ప్లాన్ ఉండింది అని మీరు అన్నారు కాబట్టి లేదు, ఆయన జెన్యున్, యాజ్ ఎ పర్సన్ ఆర్ఎస్పీ ఇస్ జెన్యున్, యాజ్ ఎ పొలిటికల్ స్ట్రాటజీ హీఈస్ రిప్రజెంటింగ్ బీఎస్పీ. ఒక టైం ఉండొచ్చా పోనీ బీఎస్పీ అధిష్టానం నుంచి మాయావతి నుంచి ఏమైనా ఆదేశాలు వచ్చి ఉండొచ్చు? నేను అనుకోను. మాయావతి ఈ ఎన్నికలనే కాదు, గత 10 సంవత్సరాలుగా ఏ ఎన్నికలను ఆమె సీరియస్గా తీసుకోవాలి. దేశంలో జరుగుతున్నటువంటి 500 పైచులకు స్థానాలను సీరియస్గా తీసుకొని మాయావతి, ఇక్కడ ఒక్క స్థానాన్ని సీరియస్గా తీసుకొని ఆ ఒక్క పార్టీతో పొత్తు పెట్టు అంతా ఉండదు. మాయావతి కనుక సీరియస్ ఉంటే ఎన్డీఏతోటైనా ఉండేది, గత ఎలక్షన్స్లో యూపీ ఎలక్షన్స్లో ఏదైతే ఆమెకు వచ్చిన ఇది ఉందో దాని ప్రకారం ఉండేది. లేదనుకుంటే ఇండియా కూటమి వాళ్ళు ఆమెను పదే పదే సంప్రదించినప్పుడైనా సరే ఇండియా కూటమితో ఉండేది, లేదు ఆయనతోటి అక్కడున్న అఖిలేష్ యాదవ్ తోటి కాంగ్రెస్ తోటి కలిసి ఒక ఆ కూటమిని తయారు చేసుకునేది. ఇది కూడా కాదనుకుంటే స్వతంత్రంగానైనా పొలిటికల్గా యాక్టివ్ ఉండేది. స్వతంత్రంగా పొలిటికల్ యాక్టివ్ ఉన్నట్టు కూడా కనబడతలేదు, కనబడడం కాదు, స్వతంత్రంగా పొలిటికల్ స్ట్రాటజీ లేదు. నేననుకోవడం ఇప్పుడే కాదు, గత ఎన్నికల అసెంబ్లీ ఎన్నికలప్పటి నుంచి బహంజీ మాయావతి గారు ఈయనకు పూర్తి స్వేచ్ఛని ఇచ్చి ఉన్నారు. ఎప్పుడు కూడా ఏ కేంద్ర పరిశీలన కూడా రాలే ఈ సీట్ల పంపిణీకి సంబంధించి. నీలం మధు అనేట ఆయన నిన్నటి వరకు ఒక పార్టీలో ఉండి నిన్న మధ్యాహ్నం 3 గంటలకి అక్కడ రాజీనామా చేసి 5 గంటలకు ఇక్కడ చేరినాడు. సో ఎవరి ఇదేం లేదు. బీఆర్ఎస్ ఆత్మ న్యూనతలో పడిందా? బీఆర్ఎస్